नमस्कार मंडी, वेलकम टू LTX इन्फिनिटी क्लासेस। सो न्यू बैचेस जून 1st నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి। ఎపిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఆఫ్లైన్ లో శ్రీకాకుళం లో తెలుగు మీడియం లో అందించడం జరుగుతుంది। ఫీజు 18000 రూపాయలు, ఆన్లైన్ లో ఇంగ్లీష్ మీడియం 15000 రూపాయలు, అదే విధంగా ఆన్లైన్ లో తెలుగు మీడియం 15000 రూపాయలు। ఓకే, శ్రీకాకుళం లో విజయహర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగా శ్రీకాకుళంలో। సో మరి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, 5000 రూపాయలు ప్రతి నెల, మరియు లైఫ్ టైం వ్యాలిడిటీ అందించడం జరుగుతుంది। సో మరిన్ని వివరాల కొరకు ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు। సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి గ్రాండ్ టెస్ట్ లాంటిది కండక్ట్ చేయబోతున్నాము। మొదటి ప్రశ్న, సంగముడి కుమారులైన మొదటి హరిహర మరియు మొదటి బుక్కరాయలు తొలుత కాకతీయ చివరి రాజు అయినటువంటి ప్రతాపరుద్రుని ఆస్థానమున ఉండిరి। వీరి విజయనగర రాజ్య స్థాపన క్రీస్తుశకం 1336లో ఎవరి సహాయంతో చేశారు? నెంబర్ 1 మాధవ విద్యారణ్యుడు, నెంబర్ 2 సాయనాచార్యులు, నెంబర్ 3 సోమదేవరాజు, నెంబర్ 4 గగభట్టు। సో ఆప్షన్స్ ఏ లేదా ఒకటి అనుకోండి। సో 1, 2, 3 ఆప్షన్ బి, లేదా 2, 1, 2 ఆప్షన్ సి, 2, 3, 4 ఆప్షన్ డి, 3, 4। ఓకే ఆఫీసర్, సో మరి ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి అంశం గమనిస్తే సరైనటువంటి సమాధానం 1, 2 మాధవ విద్యారణ్యుడు మరియు ఆయన సోదరుడు సయనాచార్యులు అని చెప్పుకోవచ్చు। చూడండి, మొదటి హరిహర రాయలు, బుక్క రాయలు కాకతీయ రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉన్నారు। రెండవ ప్రతాపరుద్రుడిని ఇక్కడ ఎవరు ఓడించారు అంటే, క్రీస్తు శకం 1323లో ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి గియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ప్రిన్స్ జునా ఖాన్ అలియాస్ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఓకే, సో ఈయన ఇక్కడ ప్రిన్స్ జునా ఖాన్ ఓడించి రెండో ప్రతాపరుద్రుడిని, గన్నవ నాయకుడిని, హరిహర రాయల్ని, బుక్క రాయల్ని తీసుకెళ్తూ ఉన్నారు। అయితే కాకతీయ గౌరవాన్ని ఢిల్లీ సుల్తాన్ పాదాల వద్ద పెట్టడం ఇష్టం లేనటువంటి రెండో ప్రతాపరుద్రుడు మార్గ మధ్యంలో గల నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవటం జరుగుతుంది। అయితే వెళ్ళబడినటువంటి హరిహర రాయలు, బుక్క రాయలు, గన్నమ నాయకులు ఇస్లాం ధర్మంలోకి మార్చబడతారు। అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ అలియాస్ ప్రిన్స్ జునా ఖాన్ ఓరుగలుని ఆక్రమించి సుల్తాన్పూర్ అని పేరు పెట్టిన తర్వాత ఇక్కడ తన ప్రతినిధులుగా కొంతమంది ముస్లిం అధికారులు నియమిస్తారు। అయితే కాకతీయ పతనం, ఇక్కడ కాకతీయ పతనాన్ని సహించని కాకతీయ సామంతులు కానీ కాకతీయ నాయకులు కానీ తిరుగుబాటు చేయడంతో కాకతీయ రాజ్యంలో ఒక అల్లకల్లోల పరిస్థితి ఏర్పడుతుంది। ఈ సందర్భంలో ప్రిన్స్ జునా ఖాన్కి ఈ విషయం తెలిసి ఈ ప్రాంతంపై పట్టు ఉన్నటువంటి హరిహర రాయలు, బుక్కరాయలు ఎవరైతే మతం మార్చబడ్డారో ఈ ఇద్దరిని పంపించటం జరుగుతుంది। అయితే ఈ ఇద్దరు ఇక్కడి పరిస్థితుల్ని చక్కబెట్టలేక వీళ్ళు నల్లమల అడవుల మీదుగా ఎక్కడికి వచ్చేస్తారు అంటే తుంగభద్ర అడవుల్లోకి వచ్చేస్తారు। తుంగభద్ర అడవుల్లో ఈ హరిహర రాయలకి, బుక్క రాయలకి ఎవరు ఎదురు కావటం జరుగుతుంది అంటే, ఈ విద్యారణ్య స్వామి, ఆయన సోదరుడు శయనాచార్యులు మరియు మిత్ర బృందం కలుస్తుంది। సో పూర్వాపరాలు మొత్తం తెలుసుకొని మళ్ళీ
హరిహర రాయల్ని బుక్క రాయల్ని ఇస్లాం ధర్మంలోకి తీసుకొచ్చి విరూపాక్ష సన్నిధిలో ఇక్కడ విద్యారణ్య స్వామి ఏర్పాటు చేసినటువంటి రాజ్యమే విజయనగర రాజ్యం. వాస్తవానికి ఆ నగరం పేరు విద్యానగరం, కానీ విజయాలు లభించడం ద్వారా ఈ నగరం కాస్త విజయనగరంగా ప్రసిద్ధికెక్కడం జరిగింది. ఈ విజయనగర రాజ్య రాజధాని విజయనగరాన్ని మన మొదటి హరిహర రాయలు నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఒక 6 నుంచి 7 సంవత్సరాల లోపల ఈ యొక్క నిర్మాణం పూర్తయింది. అప్పటి వరకు రాజధాని కంపిలి అని, మరికొంతమంది అనేగొంది అని పేర్కొనటం జరుగుతుంది. ఇది అభిప్రాయం. సో వివిధ అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సో మనం ఒక అంశం ముఖ్యంగా చెప్పుకోవచ్చు, రైట్. ఆ తర్వాత 2వ ప్రశ్న, బహమని సుల్తానులు మరియు విజయనగర రాజులకు మధ్య యుద్ధాలు దేనికోసం జరిగేవి? రాయచూర్ అంతర్వేది, కృష్ణాలోయ, పెన్నా నదీలోయ ప్రాంతం, వేంగి మండలం. బహమని సుల్తానులు మరియు విజయనగర రాజులకు మధ్య యుద్ధాలు దేనికోసం జరిగేవి? ఓకే, సరైనటువంటి సమాధానం ఏది అంటే రాయచూర్ అంతర్వేది. ఈ రాయచూర్ అంతర్వేది ఏ నదుల మధ్య ఉంది అంటే కృష్ణ మరియు తుంగభద్ర నదుల మధ్య ఉంది. ఓకే, ఈ కృష్ణ తుంగభద్ర నదుల మధ్య రాయచూర్ మాత్రమే కాదు, గద్వాల, అనంతపురం కూడా ఉంది. అయితే రాయచూర్ కోసం పోరాటం చేయడానికి గల కారణం ఏమిటంటే, చూడండి, మనకందరికీ తెలిసి ఇప్పుడే చెప్పుకోవటం జరిగింది, విజయనగర రాజ్యం 1336లో ఏర్పడింది. విజయనగర రాజ్యం ఏర్పడిన 11 సంవత్సరాలకు అంటే 1347లో ఈ అల్లావుద్దీన్ హసన్ గంగూ బహమని కృష్ణానదికి ఉత్తరాన, కృష్ణానదికి ఉత్తరాన గుల్బర్గా రాజధానిగా ఈ అల్లావుద్దీన్ హసన్ గంగూ బహమని రాజ్యాన్ని స్థాపిస్తారు. అయితే సర్వసాధారణంగా 2 రాజ్యాల మధ్య ఉన్నటువంటి శత్రుత్వమే వీళ్ళ మధ్య కూడా ఉంటుంది. దీనికి తోడు మరొక విషయం ఏమిటంటే మతం కూడా ఇక్కడ ఒక అంశం అనే గమనించాలి. సో ఈ కోణంలో 2 నదుల మధ్య సారవంతమైనటువంటి ప్రాంతం ఉంటుంది. ఎందుకంటే ఈ 2 నదులు కలుసుకోవడానికంటే ముందు ఆ ప్రాంతంలో తమతో పాటు తీసుకొచ్చినటువంటి అపారమైనటువంటి ఖనిజ నిల్వల్ని ఓకేనా అక్కడ వదిలి ముందుకు కదులుతాయి. కాబట్టి ఈ అపారమైనటువంటి ఖనిజ అంశాలను, ఖనిజాలను తమ హస్తగతం చేసుకోవడానికి ఈ 2 రాజ్యాలు ఇక్కడ యుద్ధాలు చేయటం జరిగింది. ఒకసారి బహమని రాజ్యం గెలిస్తే మరొకసారి విజయనగరం విజయం సాధించేది. సో ఆ రకంగా రాయచూర్ అంతర్వేది కొరకు యుద్ధం జరిగేది. సో కృష్ణా తుంగభద్ర 2 నదులు మధ్య ఉంది కాబట్టి ఓకే 2 నదుల మధ్య గల ప్రాంతం ఈ యొక్క లోయ ప్రాంతం రాయచూర్ అంతర్వేది కాబట్టి ఇది అత్యంత సారవంతమైనది కాబట్టి 2 నదుల మధ్య ఉంది కాబట్టి దీనిని దో అబ్ అంటారు. ఏమంటారు? దో అబ్ అని పిలవటం జరుగుతుంది అధ్యక్ష. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. సో ఈ రకంగానే మీకు ఇంత క్లారిటీగా నేను మన ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ క్లాసెస్లో డీటెయిల్డ్గా విషయాలు చెప్పటం జరుగుతుంది, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించి. కాబట్టి మిత్రులు ఏమాత్రం కూడా ఇక్కడ మిస్ చేసుకోకుండా ఒకవేళ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తర్వాత 3వ ప్రశ్న, బహమని సుల్తాన్లకు విజయనగర రాజులకు జరిగిన ఏ యుద్ధంలో శతాగ్ని దళములను ఉపయోగించారు? రాయచూర్ యుద్ధం, ముద్గల్ యుద్ధం, గుల్బర్గా యుద్ధం, తల్లికోట యుద్ధం. బహమని సుల్తాన్లకు, అదేవిధంగా విజయనగర రాజులకు జరిగిన ఏ యుద్ధంలో శతాగ్ని దళమును ఉపయోగించారు? సో మరి సరైనటువంటి అంశం
ముద్గల్ యుద్ధం అని చెప్పుకోవచ్చు. ఓకే, మొదటి మహమ్మద్ షా మరియు మొదటి బుక్కరాయల మధ్య జరిగినటువంటి ఈ యుద్ధం, మొదటి మహమ్మద్ షా అదేవిధంగా మొదటి బుక్కరాయల మధ్య జరిగినటువంటి యుద్ధం అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే రైట్. సో కొన్ని అనివార్య కారణాల వల్ల మొదటి మహమ్మద్ షా బుక్కరాయల్ని అవమానించడం ద్వారా ఈ యుద్ధం జరిగింది. ఓకే, సో ఈ యుద్ధంలోనే శతాగ్ని దళం లేదా ఫిరంగి దళాన్ని ఉపయోగించారు అని ఇక్కడ మనం గమనించవచ్చు. మనకు ఒక అభిప్రాయం కూడా ఉంది, బాబర్ చేసినటువంటి మొదటి పాణిపట్టు యుద్ధంలో ఇక్కడ ఫిరంగి దళాన్ని ఉపయోగించారు అని, కానీ అక్కడ గన్ పౌడర్ని ఉపయోగించారన్న విషయాన్ని మర్చిపోరాదు. ఓకేనా? నెక్స్ట్ మా నాలుగవ ప్రశ్న, భద్రాచలంలోని సీతారామస్వామి వారి కళ్యాణానికి కానుకలు పంపే ఆచారం ఏ నిజాం నవాబు కాలంలో ప్రారంభం అయ్యింది? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అఫ్జలుద్దౌలా, సికిందర్ జా, నాసిరుద్దౌలా. భద్రాచలంలోని సీతారామస్వామి వారి కళ్యాణానికి కానుకలు పంపే ఆచారం ఏ నిజాం నవాబు కాలంలో మొదలయ్యింది? ఇక్కడ మన ఏపీ హిస్టరీలో అసఫ్ జాహీల గురించి ఉంటుందా లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకు నిజాం అలీ ఖాన్ వరకు ఉన్నప్పటికీ సామాజిక సాంస్కృతిక పరమైనటువంటి అంశాలలో కోస్తాంధ్ర, రాయలసీమ మరియు తెలంగాణ ఈ ప్రాంతాలలో అవినాభావ సంబంధం ఉంది అధ్యక్ష. కాబట్టి మిత్రులు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా దీనిని గమనించగలరు. భద్రాచలంలోని సీతారామస్వామి వారి కళ్యాణానికి కానుకలు పంపే ఆచారం ఏ నిజాం నవాబు కాలంలో మొదలైంది? సో సరైనటువంటి సమాధానం నాసిరుద్దౌలా కాలంలో అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే రైట్. మరి ఇక్కడ భద్రాచలంలోని సీతారామస్వామి వారి కళ్యాణానికి సంబంధించిన అంశాలు గమనిస్తే, భద్రాచలంలో సీతారామస్వామి ఆలయం కట్టించింది కంచర్ల గోపన్న అలియాస్ భక్త రామదాసు. రైట్. సో ఇతను కుతుబ్ షాహీల తహసీల్దారిగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఈ ఆలయ నిర్మాణానికి సిద్ధమై ఆలయ నిర్మాణం చేపట్టారు ప్రజలు ఇచ్చినటువంటి కానుకలు, అదేవిధంగా ఇచ్చినటువంటి శిస్తు ద్వారా కూడా. అయితే ఇది ప్రధానంగా ప్రజల డబ్బు, సో ప్రజల డబ్బుని ఈ రకంగా ఖజానాకు పంపించకుండా నువ్వు ఖర్చు చేయడం ఇక్కడ నేరం కాబట్టి ఈయన కాలంలో ఉన్నటువంటి కుతుబ్ షాహీ రాజు ఎవరు అంటే అబుల్ హసన్ తానీషా, ఈయనను బంధించడం జరుగుతుంది. ఎక్కడ? గోల్కొండ బందీఖానాలు. సో గోల్కొండ బందీఖానాలో ఉన్నప్పుడే మన కంచర్ల గోపన్న లేదా భక్త రామదాసు ఏం రచించటం జరుగుతుంది అంటే దాశరథి శతకాన్ని రచించటం జరుగుతుంది. సో మనం కొన్ని పద్యాలను శ్రీరామదాసు సినిమాలో గమనించవచ్చు. నీవేదిక్కని నమ్మి తిని నీ ఆలయం నిర్మించి తిని. సో ఓకే శ్రీలు దాశరథి కరుణాపయోనిధి. సో ఈ రకంగా గమనించవచ్చు. సో దాశరథి శతకాన్ని ఇక్కడ రచించటం జరిగింది. అయితే అబుల్ హసన్ తానీషా కళలో
స్వయంగా రామలక్ష్మణులే వచ్చి ఈ కంచర్ల గోపన్న ఖర్చు చేసినటువంటి ధనాన్ని వడ్డీతో సహా చెల్లించారని, అందుకే అబుల్ హసన్ తానీషా భక్త రామదాసుని లేదా కంచర్ల గోపన్నను విడుదల చేయటం జరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు, అబుల్ హసన్ తానీషా నాటి నుంచి సీతమ్మ వారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి కానుకలు పంపించేటటువంటి ఆచారాన్ని ప్రారంభించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది ఆగిపోవటం జరిగింది. దీనిని ప్రారంభించింది నాసిరుద్దౌలా అని చెప్పుకోవచ్చు. నాటి నుంచి నేటి వరకు కూడా ఇది కొనసాగుతుంది అధ్యక్ష. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా, సో హైదరాబాద్ నుంచి ఓకేనా, సో ఈ యొక్క ఆలయంకి కళ్యాణ సందర్భంలో కానుకలు వేయలేవి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, అదేవిధంగా హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం వివాహ సందర్భంలో కావాల్సినటువంటి అన్ని వస్తువులు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళేవారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో శ్రీరామనవమి అధికారికంగా భద్రాచలంలో నిర్వహించటం జరుగుతుంది. అంటే అన్ని చోట్ల రామాలయం ఎక్కడ ఉన్నా సో నిర్వహించటం జరుగుతుంది. అయితే కానుకలు తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ భద్రాచలం ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ లేదు కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడపలోని, ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట ప్రాంతంలో అధికారికంగా శ్రీరామనవమి నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓకేనా, ఎవరైతే బాధ్యత నిర్వహిస్తున్నారో వారు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, ఇతర వివాహ అవసర వస్తువులు తీసుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష. సో ఇది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఆ తర్వాత నీలా సుందరి పరిణయాన్ని రచించింది ఎవరు? నీలా సుందరి పరిణయమును రచించినది ఎవరు? కూచి మంచి తిమ్మకవి, పిండి ప్రోలు లక్ష్మణ కవి, భల్లాల పేరయ్య, కంకంటి పాపరాజు. నీలా సుందరి పరిణయమును రచించినది ఎవరు? సరైనటువంటి సమాధానం కూచి మంచి తిమ్మకవి అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే, రైట్. ఆ తరువాత హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో పూర్తిగా చేరిన సంవత్సరం 1950 నవంబర్ 26, 1950 జనవరి 26, 1956 నవంబర్ 1, 1949 జనవరి 26. సో హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో పూర్తిగా చేరిన సంవత్సరం ఏది? రైట్. సో సరైనటువంటి సమాధానం 1950 జనవరి 26. సో భారతదేశం గణతంత్ర దినోత్సవంగా ఓకేనా తన ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. సో మరి ఈ సందర్భంలోనే ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం పూర్తిగా ఇండియన్ యూనియన్లో విలీనం అయ్యింది. అంతకంటే ముందు అవ్వలేదంటే అయ్యింది, ఇది అధికారమైనటువంటి అంశం. ఓకే, రాచరిక విధానానికి స్వస్తి పలికి ఇక్కడ ప్రజాస్వామ్య విధానానికి నాంది పలికినటువంటి దినంగా కూడా చెప్పుకోవచ్చు, లేదా రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో విలీనమయ్యేటప్పుడు హైదరాబాద్ పాలకుడు ఎవరు అంటే ఏడవ నిజాం. పరిపాలకులలో పదవ వ్యక్తి లేదా నిజాం నవాబు, నిజాం అనేటటువంటి బిరుదులు ధరించినటువంటి వారిలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 558 సంస్థానాలు విలీనం కావడం జరిగింది. ఒక 4 సంస్థలు విలీనం కాలేదు. కాశ్మీర్, ట్రావెన్కోర్, జునాగఢ్, హైదరాబాద్. సో హైదరాబాద్లో ఆపరేషన్ పోలో చేపట్టి ఓకేనా ఈ హైదరాబాద్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయటం జరిగింది.
సో ఈ చర్య 1948 సెప్టెంబర్ 13న ప్రారంభం అయితే సెప్టెంబర్ 17న పూర్తి కావటం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరాదు. ఓకే రైట్. మరి అంతేకాకుండా హైదరాబాద్లోకి ముందుగా ప్రవేశించినటువంటి ఓకే మిలిటరీ అధికారి జనరల్ జయంతనాథ జయన్ చౌదరి, జయంతనాథ చౌదరి. సో ఇతని మిలిటరీ పరిపాలనను ప్రారంభించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇతను చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ఈయన స్థానంలో ఓకేనా స్వపౌర పరిపాలనను ఎవరు తీసుకురావటం జరిగింది అంటే ఎంకే వెల్లోడి. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఓకేనా బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎన్నిక కావటం జరుగుతుంది సాధారణ ఎన్నికల తర్వాత. సో ఇది హైదరాబాద్కి సంబంధించినటువంటి కాస్త ప్రాథమిక సమాచారం. సో ఇది కొద్దిగా ఏమంటారు తెలంగాణ బిట్స్ ఉన్నాయి. సో నో నీడ్ ఫజల్ అలీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1952 నవంబర్ 22, 1953 డిసెంబర్ 22, 1954 అక్టోబర్ 22, 1955 సెప్టెంబర్ 22. స్టేట్ రియార్గనైజేషన్ కమిషన్ అని చెప్పుకోవచ్చు. ఫజల్ అలీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? సో సరైనటువంటి సమాధానం డిసెంబర్ 22న ఏర్పాటు కావటం జరిగింది. చూడండి, పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం వల్ల ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటు కావటం జరిగింది? 1953 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పాటు కావటం జరిగింది. ఓకేనా. సో మరి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం గారు, రాజధాని కర్నూలు. ఓకే, అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత ఇక్కడ భారతదేశంలో కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బ్రహ్మాండమైనటువంటి స్పందన రావటం జరిగింది. సో డిమాండ్ కూడా చేయటం జరిగింది, మాకు కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని. సో దేశం మొత్తం ఈ రకంగా పరిస్థితి రావడం వల్ల దీనిని సమీక్షించడానికి ఫజల్ అలీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఫజల్ అలీ అధ్యక్షతన. ఓకే రైట్. మరి ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత గమనిస్తే, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడినటువంటి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. చాలామంది ఆంధ్రప్రదేశ్ అంటారు, కాదు అధ్యక్ష, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, తొలి భాష ప్రయుక్త రాష్ట్రం అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇది ఏమాత్రం మర్చిపోకుండా గమనించగలరు. ఓకే, అయితే స్వాతంత్రానికి పూర్వం ఓకే సైమన్ కమిషన్ నివేదిక ద్వారా ఆ తరువాత ఏర్పడినటువంటి పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం
ఒరిస్సా లేదా ఒడిస్సా అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇది ఏమాత్రం మర్చిపోరాదు. కమ్యూనిస్టులకు బలమైన కేంద్రంగా పిలువబడినటువంటి స్టాలిన్ గ్రాడ్ అనేది ఓకేనా ఏ పట్టణానికి మరొక పేరుగా పిలుస్తారు? కమ్యూనిస్టులకు బలమైన కేంద్రంగా స్టాలిన్ గ్రాడ్గా పేరు పొందినటువంటి పట్టణంగా దీనిని పిలుస్తారు. విశాఖపట్నం, వరంగల్, విజయవాడ, నల్గొండ. సరైనటువంటి సమాధానం విజయవాడ. చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి విజయవాడలో ప్రముఖమైనటువంటి కార్యకలాపాలు జరిగేవి. అయితే కమ్యూనిస్టు నీడలు తెలంగాణ అంటే నిజాం రాజ్యంలో కూడా కనపడడం, వీటి యాక్టివిటీస్ ఎక్కువ కావడం వల్ల నిజాం నిషేధించడంతో ఓకేనా సో చాలామంది నిజాం రాజ్యంలోని కమ్యూనిస్టు నాయకులు వీళ్ళపై నిషేధం విధించబడింది కాబట్టి వీళ్ళు ఎక్కడికి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఓకేనా విజయవాడకు వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళి ఓకేనా గెరిల్లా పోరాట విధానాలు నేర్చుకోవటం జరిగింది. అదేవిధంగా బలమైనటువంటి రాచరిక విధానానికి వ్యతిరేకంగా సామ్యవాద విధానంలో ప్రజలకు భూమి పంపిణీ ఓకేనా వారి యొక్క సామాజిక నైతిక రాజకీయ వాక్ స్వాతంత్ర్యాలు లభించే విధంగా పోరాటం చేయడానికి ఈ విజయవాడ ప్రముఖ కేంద్రమైంది. అందుకే ఈ ప్రాంతం స్టాలిన్ గ్రాడ్గా ప్రసిద్ధికెక్కింది. ఆ తర్వాత ఆంధ్ర భారతి మాసపత్రికను ప్రచురించిన వారు ఎవరు? ఓకే, శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు, శ్రీ సివై చింతామణి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఆంధ్ర భారతి మాసపత్రికను ప్రచురించిన వారు ఎవరు? ఓకే, సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు. ఓకే, మరి వీరు ఇక్కడ మరొక పత్రిక కూడా సంపాదకత్వం వహించటం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఆ పత్రిక ఏమిటి? కొండా వెంకటప్పయ్య న్యూస్ పేపర్గా ప్రసిద్ధికి ఎక్కటం జరిగింది. ఓకే, ఏది అధ్యక్ష? కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలి. ఆఫీసర్స్, కృష్ణా పత్రిక. సో కృష్ణా పత్రికకు ఈయన సంపాదకత్వం వహించడం జరిగింది. ఓకే, రైట్. సో కొండా వెంకటప్పయ్య మొదటి సంపాదకుడు, ఆ తరువాత రెండో సంపాదకులు మరొకరు వచ్చారు, మూడో సంపాదకుడిగా ముట్నూరి కృష్ణారావు గారు తన చివరి శ్వాస వరకు కృష్ణా పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. ఓకే, అంతేకాదు వందే మాతర ఉద్యమ కాలంలో, వందే మాతర ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ గారి యొక్క పర్యటన
బిపిన్ చంద్రపాల్ గారి పర్యటనను పూర్తిగా నిర్వహించింది మన ముట్నూరి కృష్ణారావు గారని చెప్పటం జరిగింది. వందే మాతృ ఉద్యమ కాలంలో అయ్యా మా వద్ద జాతీయ ఉద్యమం బాగానే ముందుకు నడుస్తుంది, కానీ జాతీయ స్థాయిలో అనుకున్నంతగా ముందుకు వెళ్ళట్లేదు. మీలోని ఎవరైనా జాతీయ నాయకులు మా ప్రాంతాన్ని సందర్శిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ రకంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఈయన సభలు సమావేశాలు నిర్వహించారు. కానీ బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చినటువంటి సభా సమావేశం రాజమండ్రి సమావేశం అని చెప్పుకోవచ్చు. ఈ రాజమండ్రి సమావేశంలోనే మన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు భరతఖండంబు చక్కని పాడి ఆవు అని ఒకే పద్యాన్ని పాఠమే కాకుండా అంతకంటే ముందే బిపిన్ చంద్రపాల్ గారి యొక్క ఉపన్యాసాన్ని ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించటం జరిగింది అని చెప్పుకోవచ్చు. సో ఇది అధ్యక్ష ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు. మళ్ళీ మనము ఇంకొక క్లాస్లో మరిన్ని ప్రశ్నలతో మీ ముందుకి రావటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్. ప్రస్తుతానికి సెలవు తీసుకోవడం జరుగుతుంది. నమస్తే.